నిన్న కేబినెట్ మీటింగ్ లో చర్చించారు. మనం జూన్2 తెలంగాణ అభిప్రాయోత్సవాలు నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపాదికన ఆయన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్ లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలు ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? ఆ గాంధీ భవన్ పిలుచుకోండి. 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి. మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్ లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలు పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. 3.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి, అనేక బలిదానాలు చేసి, అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి, మొత్తం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాం కాబట్టి ఆ రోజు తెలంగాణ వచ్చింది. తప్ప సోనియమ్మ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలా. మా ప్రాణాలు 1500 ప్రాణాలు తెలంగాణ ప్రజలు తీసుకొని మమ్మల్ని చంపి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు కల్పించారు. ఇప్పుడు మంచి పని మాట్లాడుతున్నాయి. ఎక్కడ సోమిన 1500 మంది చంపినమ్మా సోనియమ్మ? 1500 మంది ఆమె రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అప్పుడేమో దయ్యము, ఇప్పుడు దేవత. నేనేం చేస్తా? వాళ్ళకు దయ్యమైన దేవత అయినా మాట మార్చుకుంటారు. నాకు అప్పుడైనా దయ్యం, ఇప్పుడైనా దయ్యమే. ఒక్కరు కాదు, తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలు సోనియా గాంధీని తిట్టని తిట్టు తిట్టారు. ప్రతి ఉద్యమకారుడు తిట్టాడు, ప్రతి ఉద్యమకారుడు అయితే బలిదానం అయ్యాడో ప్రతి కుటుంబం తిట్టింది. కోట్ల మంది తిట్టారు సోనియా గాంధీని దయ్యమని. ఇప్పుడు వాళ్ళకి దేవత, నేనేం చేస్తా? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని. చీకట్లో తలుపు లేచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణ ఇచ్చినన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఎస్ లో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనటం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. సోనియా గాంధీ గారి మీద మీరు చేసిన కామెంట్స్, ఇది బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలకు మహిళలకు ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి.